हेलो व्यूअर्स वेलकम टू माय चैनल मनम तेलुसुकोबोतुन्नामु मटन बिर्यानी ए विधंगा चेसुकोवाली अदि कूडा रेस्टोरेंट टाइप चूसुकोंडि ई विधंगा मटन नि तीसुकोंडि मटन तीसुकोनि अल्लम वेल्लुल्लि पेस्ट वेसुकोंडि अल्लम वेल्लुल्लि पेस्ट मीकु एंत कावालो अंत तीसुकोंडि अल्लम वेल्लुल्लि पेस्ट वेसुकोनि तर्वात कारं रुचिकि तग्ग कारं अंटे मी टेस्ट कि तग्ग कारं वेसुकोंडि कारं वेसुकुन्न तर्वात इंका मनं वेसुकोवाल्सिंदि उप्पु చూడండి ఈ విధంగా ఉప్పు వేసుకోండి మీ ఇష్టం మీరు ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు వేసుకొని ఈ విధంగా ముక్కలన్నిటికి పట్టేటట్టుగా కలుపుకోండి కలుపుకొని మిక్సీలో ఒక హాఫ్ an hour to 1 hour పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఆ మసాలా అనేది ముక్కకు బాగా పడుతుంది ముక్క సాఫ్ట్ గా ఉంటుంది ఆ తర్వాత పెరుగుని మీరు ముందే అయినా కలుపుకోవచ్చు నేనైతే తీసిన తర్వాత కలుపుతున్నానండి చూడండి పెరుగుని తీసుకున్నాను పెరుగుని ఈ ముక్కలకు వేసుకొని ఈ విధంగా నాకు కావాల్సినంత వేసుకొని కలుపుకుంటున్నాను పెరుగు ఎక్కువ వేసుకోకండి కావాల్సినంతే వేసుకోండి తక్కువగా వేసుకోండి వేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి ముక్కలకు బాగా పట్టాలి అన్నమాట చూడండి ఈ విధంగా ముక్కలకు బాగా పట్టించండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కావాల్సినవి తీసుకుందాం రెండు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ టొమాటో అలాగే మసాలా దినుసులు ఈ విధంగా తీసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని చూడండి నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మీరు కూడా మీకు కావాల్సినంత వేసుకోండి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాము సగం ఆనియన్స్ వేసుకోండి సగం ఆనియన్స్ వేసుకొని ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇవి పైన బిర్యానీ పైన గార్నిష్ చేసుకుంటేనే బాగుంటుందండి అందుకని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా మీరు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతూ ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ మనకి అయిపోవచ్చింది ఇప్పుడు మనం బియ్యం బాస్మతి బియ్యాన్ని తీసుకొని ఈ విధంగా ఒక గంట పాటు నానబెట్టుకోండి కడిగి నానబెట్టుకోవాలండి ఈ విధంగా నానబెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు చూడండి మన ఉల్లిపాయలు చూద్దాం చూసారా బ్రౌనిష్ కలర్ వచ్చింది మీరు ఇంకా కావాలంటే ఇంకా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేసుకోవచ్చు ఇప్పుడు అదే pan లో మనం ఏదైతే ముక్కల్ని మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకున్నామో ఆ ముక్కలు కూడా వేసుకోవాలి దానికంటే ముందు మనం ఉల్లిపాయలు అలాగే తరిగి పెట్టుకున్న టమాటా చూడండి తరిగి పెట్టుకున్న టమాటా అలాగే క్యారెట్ ఏవైతే మనం మసాలా దినుసులు తీసుకున్నామో అవన్నీ ఏవైతే మనం ఇంగ్రీడియన్స్ తీసుకున్నామో ఉల్లిపాయ టమాటా క్యారెట్ మసాలా దినుసులు చూడండి ఈ విధంగా అన్నీ దాంట్లో వేసేసుకోండి చూడండి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ ఉల్లిపాయలు మసాలా దినుసులు ముందు ఫ్రై చేస్తున్నానండి కొంచెం లైట్ గా ఆ తర్వాత పచ్చిమిర్చి రెండంత పచ్చిమిర్చి వేసుకున్నాను మీకు ఎంత కావాలతే ఎంత వేసుకోండి ఆ తర్వాత క్యారెట్ ఆ తర్వాత టొమాటోస్ చూడండి ఈ విధంగా క్యారెట్స్ రౌండ్ గా కట్ చేసుకోండి అలానే లావుగా కట్ చేసుకోకండి రౌండ్ గా మీడియం సైజ్ లో కట్ చేసుకోండి తర్వాత టొమాటో ఒకటి వేసుకోండి ఎక్కువగా వద్దు ఒక టొమాటో సరిపోతుంది పొండిది ఒక టొమాటో వేసుకుంటున్నాను నేను ఈ విధంగా అన్ని వేసేసుకొని బాగా కలుపుకుంటున్నానండి మీరు కూడా బాగా కలుపుకోండి ఇవి కొంచెం బాగా మగ్గాలండి ఒక 2 నిమిషాలు వీటిని బాగా మగ్గనిద్దాము ఈ విధంగా మగ్గనిచ్చేసి చూడండి ఎంత బాగా మగ్గుతున్నాయి ఇప్పుడు మనం ఏదైతే చికెన్ ని కలుపుకొని పక్కన పెట్టుకున్నామో మసాలా ఆ చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి ముక్కలు మగ్గాయి కాబట్టి నేను అందులో అవన్నీ వేసేస్తున్నానండి కావాలంటే మీరు మగ్గక ముందైనా వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా మొత్తం దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి ఇది మటన్ కదండి కొంచెం అందరూ కర్రీస్ ఎక్కువ ఇష్టపడతారని నేను కొంచెం తక్కువగా వేసి చూపిస్తున్నానండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో మటన్ అంత క్వాంటిటీ వేసుకోవచ్చండి అయితే కేజీ బియ్యానికి కేజీ మటన్ అయితే సరిపోతుందండి చూడండి అంత ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాము ఈ విధంగా ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 టు 10 మినిట్స్ మగ్గనిద్దాము చూడండి ఎంత బాగా మగ్గిపోతుందో ఈ విధంగా మగ్గిపోతుంది కదండి
ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుందాము. చూడండి, తగినంత ఎసరుకి తగినంత వాటర్, అంటే ముక్కలు కొంచెం ఉడకాలి కదండి, అందుకు తగినంత వాటర్ పోసుకోండి. అలానే ఓ ఎక్కువ పోసేసుకోకండి. నేనైతే ఒక గ్లాసు పోసానండి. చూడండి, ఒకసారి పోసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకుని ఏవైతే ముక్కలు ఉడుకుతున్నాయో అది గ్రేవీ రెడీ అయ్యేలోపు మనం బియ్యం అనేది ఉడికించుకోవాలండి బిర్యానీకి. ఈ విధంగా వాటర్ తీసుకోండి, దాంట్లో కొంచెమంత ఆయిల్, షాలెం మసాలా దినుసులు వేసుకోండి. ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే మనం ఈ రైస్ అనేది పొడిపొడిగా ఉండడానికి వేస్తున్నాం అతుక్కోకుండా. అలాగే ఉప్పు కూడా కొంచెమంత వేసుకోండి. ఈ విధంగా చూసారా, వాటర్ బాగా హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏవైతే బాస్మతి బియ్యం నానబెట్టుకున్నామో ఆ బియ్యాన్ని వేసుకుని బియ్యాన్ని ఉడకపెట్టుకోవాలండి. ఈ బియ్యం అనేవి 75% ఉడికిపోవాలండి. అప్పుడే ఈ బియ్యాన్ని మనం ఇందులోంచి తీసి ఏదైతే బిర్యానీ కోసం మనం రెడీ చేసామో దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ నేను ఇవన్నీ మళ్ళీ ఎందుకు కోసానంటే ఇవి రైతా కోసం కోసుకున్నానండి. క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర. ఇప్పుడంతా మన బిర్యానీలో కొంచెమంత కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు మన రైస్ అనేది 75% ఉడికిపోయింది. చూడండి, మీకు కావాలంటే డైరెక్ట్గా జల్లెడతో తీసి వేసుకోవచ్చండి, వాటర్ పడనివ్వకూడదు. కొంతమందికి కుదరదు కదండి, అందుకని అలాంటి వాళ్ళు గంజి ఉంచేసుకుని పూర్తిగా వేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఇందులో నేను ఒక లేయరు రైస్ వేస్తున్నాను. ఈ విధంగా ఒక లేయర్ మొత్తం రైస్ వేసుకోండి. చూడండి, ఒక రైస్ వేసుకుని ఒక లేయర్ వేసుకున్న తర్వాత దాని మీద కొంచెమంత పసుపు, ఏవైతే మనము ఆనియన్స్ చూసుకున్నామో ఇందాక బ్రౌనిష్ కలర్లో అవి, కొత్తిమీర వేసుకుందాము. అలాగే సెకండ్ లేయర్ మళ్ళీ వేసుకోండి. అలా 3 లేయర్స్ వరకు వేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.